ఓవర్లోడ్ తో వెళ్తున్న బుడిద లారీపై కొరడ జులిపించిన రవాణా శాఖ అధికారులు పరిమితికి మించి లోడుతో వెళ్తున్న 9 లారీలను అదుపులోకి తీసుకుని ఆర్డీఏ కార్యాలయానికి తరలింపు. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని వాణిజ్య సముదాయ షటర్స్ కోసం దరఖాస్తులు సమర్పించేందుకు గడువు పొడిగింపు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు సమర్పించాలన్న ఉన్నత శ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కౌశల్ కేంద్రం నుండి వీక్షించిన బీజేపీ నాయకులు విశ్వకర్మ యోజన దరఖాస్తుదారులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కారును ఢీకొట్టిన లారీ, రుడిలో తప్పిన భారీ ప్రమాదం. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి గుండమ్మ చెరువు సర్వే, ఎఫ్టీఎల్ పరిధిలో ఎర్ర జెండాలు పాతిన అధికారులు. పెద్దపల్లిలో మున్సిపల్ కార్మికుల ధర్నా, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ప్లాస్టిక్ వాడకం నివారణలో భాగంగా పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించిన పంచాయతీ కార్యదర్శి. పెద్దపల్లి మండలంలోని మారేడుగొండ గ్రామంలో డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి.